सर्वांतरव्यामी देवुनि स्वरमु అందరికీ వందనములు ప్రార్థన మహాగణత వెంచిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ సన్నిధికి ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా మీ దగ్గరకు వస్తుండగా అయ్యా నీ వాక్యమును వినిపించుటకు వెల్లడిపరచుటకు నేను వచ్చి ఉండగా ఎంతమంది నీ వాక్యం వింటున్నారో ప్రతి హృదయాన్ని ప్రతి గుమ్మాన్ని తట్టి ప్రతి ద్వారాన్ని తట్టి అనేకుల మీదకు ఆకర్షించి ప్రతి ఆత్మను ప్రేరేపించి అయ్యా నీకు లొంగి నీకు లోబడుటకు సహాయం చేయమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి తానికొండ నిర్మల, రూబేను, సౌమ్య, రవితేజ, ప్రకాష్ నగర్, 57 రోడ్లు, గాయత్రి హై స్కూలు ఎదురుగా, సౌమ్య నర్సింగ్ హోమ్, విజయవాడ 15. కావున ప్రేక్షకులు ప్రత్యేక ప్రార్థన మనవి, రవితేజ ఉద్యోగం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించరుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 8 అనే భాగాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయములో నుండి మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. 7వ అధ్యాయములో మరి యూదులకు అన్యులకు సంఘంలో కొంచెము కలతలు పరపుచ్చములు ఏర్పడినప్పుడు వారిలో పరిచారకులుగా 7 నియమించబడ్డారు. ఆ 7 స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానూరు, తీమియను, పరిమనాసు, అంతియోకయ వాడైనటువంటి నికోలాసు అని వారిని మనం చూసాం. అలాగే స్తెఫను చేసిన ప్రసంగాన్ని మనం చూసాం. స్తెఫను ఈ విధముగా రాళ్లతో కొట్టి చంపబడి మొదట హతసాక్షిగా లేదా మార్టిన్గా మారాడు. మనం గత సంచికలో గత వారం మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు ఈ 8వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఈ 8వ అధ్యాయమును 6 భాగములుగా విభజించవచ్చును. మొదటిగా 1 నుండి 3 వరకు సౌలు ద్వారా సంఘమునకు కలిగిన హింస లేదా సంఘము చెదరిపోవుట అనే అంశాన్ని మనం చూస్తున్నాం. అలాగే 4 నుండి 8 వరకు మరి ప్రభు ఫిలిప్పుకు తన దూతను పంపించి మరి అతడు ఏ విధంగా 4 నుండి 8 వరకు మరి ఫిలిప్పు ఆయా ప్రదేశాల్లో సంచరిస్తూ చేసినటువంటి పరిచర్యను మనం చూస్తాం. అలాగే 9 నుండి 16 వరకు మరి గారడీ వాడైన సీమోను యొక్క జీవిత చరిత్రను మనం చూస్తాం. 4వదిగా మరి ఫిలిప్ యొక్క పరిచర్య, సమరయలో ఫిలిప్ యొక్క పరిచర్య, మరి సమరయలో దేవుని వాక్యము విస్తరించి అక్కడ అనేకులు ప్రభువును అంగీకరించినప్పుడు ఫిలిప్పు యెరూషలేము నుండి అపొస్తలైన పేతురును, యోహాన్ను పిలిపించినప్పుడు మరి వారు వచ్చి వీరి మీద చేతులు ఉంచగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం 17 నుండి 25 వచనాల్లో నేర్చుకుంటున్నాం. అలాగే
26 నుంచి 32 వరకు మరి ప్రభు దూత ఫిలిప్పునకు ప్రత్యక్షమై నువ్వు ఏ విధముగా వెళ్ళి ఇథియోపియుడిని నపుంసుకుని కలుసుకోవాలో అది అతనికి మరి తెలియజేయట అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. అలాగే 33 నుంచి 40 వరకు ఉన్న వచనాల్లో మరి ఫిలిప్పు అతనికి దేవుని వాక్యమును యెషయా గ్రంథములో నుండి తేటగా మరి అతనికి వివరించినప్పుడు అతడు మార్గములోనే నీళ్ళు వచ్చినప్పుడు నేను బాప్తిసం పొందుతాను అని చెప్పి నీళ్ళలోనికి దిగి అప్పుడే అతడు బాప్తిసం పొంది తిరిగి తన మార్గమున ఐథియోపియాకు వెళ్ళిపోయినట్లుగా తర్వాత ఫిలిప్పు ఆ జ్యోతిలో కైసరే వరకు వెళ్ళినట్లుగా మనం ఈ 6 భాగాల్ని ఈ 8వ అధ్యాయంలో నేర్చుకుంటాం. మొట్టమొదటిగా 1 నుంచి 3 వచనాల్ని ధ్యానించుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటాజ్ వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసిరి. వారిని వదిలిపోయిన పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థపొంచి పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ఈ భాగంలో సౌలును గురించి ఇక్కడ వ్రాయబడింది. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటాజ్ వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. మరి యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది. ఎలాగంటే మరి సౌలు రోమా ప్రభుత్వం దగ్గర అధికారాన్ని పొందినవాడే. సన్హెద్రిన్ సభ నుంచి అతడు అధికారాన్ని పొందినవాడే. మరి ఎక్కడెక్కడైతే క్రైస్తవులు ఉంటున్నారో ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ సమూహాల దగ్గరికి వెళ్ళి మరి ఇళ్లలో చొచ్చి చొరబడి వాళ్ళని ఈడ్చుకొని వచ్చి అనేకులను చంపివేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు. అతను దీన్నే పనిగా పెట్టుకున్నాడని మరి మనం చూస్తాం. ఇంకా అతనికి గొప్ప పట్టుదల వచ్చింది. ఈ సౌలు అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఇతడు ధర్మశాస్త్రములో గొప్ప ప్రవీణుడు. గమలయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. ఇతడు పరిసయ్యుల సంతతికి చెందినవాడు. బైబిల్ గ్రంథంలో ఆనాడు ఉన్నటువంటి మత శాఖలను 5 భాగములుగా విభజించారు. వాళ్ళు ఎవరెవరంటే పరిసయ్యులు, సద్దూకయులు, శాస్త్రులు, జెలోతీయులు, సుంకరులు లేదా పాపులు అని ఈ విధముగా విభజించారు. వాళ్ళల్లో పరిసయ్యుల తెగ ఒక ప్రత్యేకమైనది. పరిసయ్యులు దేన్ని విశ్వసించేవారంటే
పునరుత్థానము కలదు అని వాళ్ళు గట్టిగా పునరుత్థానము గురించి విశ్వసించారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ పౌలు పరిసయ్యుడు, తర్వాత బెన్యామీను వంశానికి చెందినవాడు. ఇశ్రాయేలులో బెన్యామీను వంశము ప్రారంభము నుండి కూడా గొప్ప పరాక్రమము గల వంశము. దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో ఆ 400 మందిలో మరి ప్రత్యేకంగా ఇంకొక 40 మంది ఉన్నారు. వీళ్ళెవరు అంటే బెన్యామీను వంశస్థులు. వీళ్ళు ఎలాంటి వారు అంటే వీరు యుద్ధములో నిష్ణాతులు, తల మీద సైతము ఒడిసెలను విసరగలవారు, జింక పాదములంత వేగము గలవారు, సింహముల ముఖము వంటి ముఖము గలవారు. ఇలాంటి వారు దావీదు సైన్యములో పరాక్రమశాలులుగా ఉన్నారు. మొదటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు ఆ వంశములో నుండి వచ్చాడు. కనుక సౌలు ఈట విసురుటలో గొప్ప నిపుణుడు, నిష్ణాతుడు, ప్రావీణ్యత గలవాడు. అందుచేత దావీదును చంపాలని 21 ప్రయత్నం చేశాడు. ఆ 21 3 దావీదు భోజనం బల్ల వద్ద ఉన్నప్పుడు ఈట విసిరి చంపాలని ప్రయత్నం చేశాడు. 3 ఈట విసిరాడు. అంటే ఈట విసరడంలో సౌలు నిష్ణాతుడు అని మనం చూస్తున్నాం. కనుక బెన్యామీనీలు ప్రారంభం నుండి పరాక్రమశాలులు, యుద్ధములో ఆరితేరినవారు. ఈ సౌలుడు గురించి చూసినప్పుడు ఇతడు కూడా బెన్యామీను వంశస్థుడు. ఇంకా ఇతడు రోమా పౌరసత్వాన్ని కూడా తీసుకున్నాడు. ఇతడు తార్సు యూనివర్సిటీలో చదివాడని, ఇతడు ఏ పట్టణానికి చెందినవాడు అంటే కిలికియా పట్టణానికి చెందినవాడు. కనుక ఇంకా ఆయనకి చాలా అర్హతలు ఉన్నాయి. ఇతని తండ్రికి ఆ దినాల్లో గొప్ప వాడలు ఉన్నాయి. ఈయన చాలా గొప్ప ధనవంతుడు. కనుక ఇతనికి ఇతని మతం విషయంలో అతనికి చాలా పట్టుదల ఉన్నది. ఈ క్రైస్తవ్యం అనేటటువంటి ఒక క్రొత్త మతము వచ్చింది అన్నప్పుడు వీళ్ళెవరు మా మతాన్ని తగ్గించడానికి అనే పట్టుదల అతనిలోనికి వచ్చింది. అందుచేత అతను ఇక అధికారాలు కూడా ఉన్నాయి అతనికి. అతను రోమా ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉన్నాడు. అతని ఉద్యోగం ఏంటంటే తెల్లవారితే క్రైస్తవులు ఎక్కడున్నారో కనుక్కోవడం, వాళ్ళని ఈడ్చుకొని రావడం, చంపడం, లేదా చెరసాల్లో వేయడం, ఇది అతని ఉద్యోగం. కాబట్టి సంఘము, యెరూషలేములో ఉన్న సంఘము ఇతని భయానికి బాగా భయపడిపోయారు. సంఘము ఆయా ప్రాంతాలు చెదిరిపోయింది. ఈ ఫిలిప్పు పరిచారకుల్లో ఒకడు, 7 పరిచారకుల్లో ఒకడు. ఇతడు ఆత్మతోనూ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడినటువంటి గొప్ప వ్యక్తి. ఇతను పరిచర్య 4 నుండి కనబడుతుంది. చెదరిపోయిన వారు సువార్తను, వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఫిలిప్పు ఎక్కడ పరిచారకునిగా అపోస్తుల చేత నియమించబడ్డాడు అంటే యెరూషలేములో అతడు అపోస్తుల చేత పరిచారకునిగా నియమించబడ్డాడు. మరి
మరి అక్కడ నుండి ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది సమరయ పట్టణం వరకు వెళ్ళాడు. మనం మ్యాప్లో చూసినప్పుడు యూదయ, సమరయ, గలిలయ అనే మూడు వరుసగా ఉంటాయి. అపొస్తలుల కార్యం 1:8లో యేసు క్రీస్తు ఇచ్చిన వాగ్దానం మనం ముందే చెప్పుకున్నాం. ఇవి అపొస్తలుల కార్యములు అంటే క్రాక్స్ అని గ్రీకులో వ్రాయబడింది. అపొస్తలుల కార్యములు అనగా క్రాక్స్ అని వ్రాయబడిన గ్రీకు మాటను బట్టి ఇవి పరిశుద్ధాత్మ కార్యములు అని పిలవవచ్చును. లేదా యేసు క్రీస్తు యొక్క కార్యములు అని కూడా పిలవవచ్చును. నాలుగవదిగా ఈ అపొస్తలుల కార్యముల గ్రంథములో నిక్షిప్తమైనటువంటి మరొక మర్మం ఏమిటంటే ఇది మార్పుల గ్రంథం అని కూడా దీన్ని పిలుస్తూ ఉన్నారు. ప్రారంభము నుండి ఎవరెవరు మారారు ఈ గ్రంథములో? 2వ అధ్యాయములో 3,000 మంది యేసు క్రీస్తును రక్షకునుగా అంగీకరించి వారు అపొస్తలుల బోధయందును సంఘ సహవాసమందును ప్రార్థన చేయుటయందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉన్నారు. ఆ 3,000 మంది ఎక్కడి నుండి వచ్చారు? 17 ప్రాంతాల నుండి వచ్చారు. ఆ ప్రాంతాలు అక్కడ వ్రాయబడ్డాయి 1వ అధ్యాయంలో. సిరియా, కిలికియా, కప్పదొకియా, బితూనియా, ఎవరెవరు వచ్చారో అక్కడ వ్రాయబడింది. వాళ్ళు రక్షణ పొంది యేసు ప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం పొందిన తర్వాత వారు కంటిన్యూగా ఆరాధన చేస్తున్నారు. అందుకే గ్రీకులో కోయినోనియా అనే మాట అక్కడ వ్రాయబడింది. కోయినోని అనగా ఫెలోషిప్, సహవాసం. ఎవరి సహవాసము అంటే అపొస్తలుల యొక్క సహవాసం, సంఘ సహవాసము. పరిచర్యందును, రొట్టె విరుచుటయందును ఎడతెగకయున్నారు. 1 యోహాను 1:1లో యోహాను అన్నాడు, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. ఈ గ్రంథములో ఎక్లీషియా అనే పదం కూడా వాడబడింది. అది 2:42లో సంఘము స్థాపించబడినటువంటి దినము, క్రొత్త నిబంధన ఆరంభమైనటువంటి దినము. ఎక్కడ నుండి క్రొత్త నిబంధన గ్రంథము ఆరంభమైంది? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము నుండి క్రొత్త నిబంధన ఆరంభమైంది. పుట్టుక, సంఘము యొక్క పుట్టుక ఎప్పుడు? పెంతెకోస్త్ అనే పండుగ దినమున. ఎప్పుడు ప్రారంభమైంది? 33లో సంఘము ప్రారంభమైన దినము. ఇన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ ద చర్చ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 33. పెంతెకోస్త్ అనే పండుగ దినమున 33లో సంఘము స్థాపించబడినది. 3,000 మంది క్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరించారు. వారు బాప్తీసం పొందారు. వారు అపొస్తలుల బోధయందును సంఘ సహవాసమందును ప్రార్థన చేయటయందును రొట్టె విరుచుటయందును ఎడతెగకున్నారు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 4,000 మంది పురుషులు పేతురు ప్రసంగం ద్వారా ప్రభును అంగీకరించారని మనం చూస్తాం. ఈ 8వ అధ్యాయంలో సమరయులు ఫిలిప్పు ద్వారా దేవుని వాక్యమును వినుట ద్వారా వారు యేసు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరిస్తున్నారు. చూద్దాం 6వచనంలో జన సమూహములు విని
ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. స్తెఫను పరిచర్య ద్వారా అనేక మంది యూదులు పొడవబడి స్తెఫను మాటలు విన్నవారు ఆగ్రహం చెంది రాళ్ళు పెట్టి కొట్టి చంపివేస్తే ఫిలిప్పు ప్రసంగము ద్వారా అతను వాక్య పరిచర్య ద్వారా సువార్త ద్వారా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసెను. వారిని వదిలిపోయెను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఇందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. పక్షవాయు గలవారు కుంటివారు దయ్యములు పట్టినవారు వారిని వదిలిపోతున్నాయి. కనుక ఆ పట్టణంలో గొప్ప సంతోషము కలిగింది. యేసు క్రీస్తు సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ స్థలములో గొప్ప సంతోషము కలుగుతుంది. 9వ వచనంలో సీమోను ఒక మనుషుడు లోగడా పట్టణములో గారడీలు చేయుచు తానెవడో ఒక గొప్పవాడునని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతమును జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇక్కడ సీమోను అనే గారడీవాడు మనకు కనబడుతున్నాడు. గారడీ విద్యలు చేసేవాడు, దాని ద్వారా పొట్ట పోసుకునేవాడు. గారడీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక అద్భుతాన్ని చేస్తారు కనికట్టు ద్వారా. ఇతడు కూడా అనేక విద్యలు నేర్చుకొని గారడీల ద్వారా కనికట్లు చేసి అనేక మందిని జనాల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. విభ్రాంతి పరుస్తుంటే అనేకులు వీడు కూడా కొంచెం శక్తి గలవాడే, ఇతరుల్లో ఏ మాయా మంత్రాలు ఉన్నాయని అనేకులు అతని తట్టు తిరిగారంట. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్యపెట్టిరి. అప్పుడు ఫిలిప్పు ప్రవేశించాడు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు ఫిలిప్పు వచ్చి సువార్తను వారికి ప్రకటించాడు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. యేసుక్రీస్తు నామమును గురించి ప్రకటించాడు. అంటే అపొస్తల కార్యం 4:12లో అపొస్తలు చేసిన బోధలో ఈ నామమునే మనం రక్షణ పొందాలి, ఈ నామమును తప్ప మరి ఏ నామం రక్షణ పొందలేమని మరి వాడు ఏ నామాన్ని గురించి ప్రకటించారో ఆ సర్వోన్నతమైన నామము, ఆ మహోన్నతమైన నామము, ఆ నామాన్ని ప్రకటించడం ద్వారా అనేక మంది పురుషులు స్త్రీలు ఫిలిప్పు యొక్క సువార్తను నమ్మి బాప్తీసం పొందుతున్నారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతంలో జరుగుడు చూచి విభ్రాంతి నొందెను. మరి ఆ పై వాక్యంలో చూసాం, మరి ఫిలిప్పు ద్వారా దయ్యాలు వదిలిపోతున్నాయి, పక్షవాతాలు కలిగిన వారు పక్షవాయువు గలవారు స్వస్థ పొందుతున్నారు,
అలాగే కుంటివారు స్వస్థపొందుట పట్టణములో మిగులు సంతోషం కలిగినట్లుగా మనం చూస్తాం. అయితే మరి ఇప్పుడు ఈ గారడి వాడు కూడా యేసు ప్రభు నమ్మి బాప్తిసం పొంది మరి తన ఎడబాయకుండి జరుగుతున్న సూచిక్రియలు చూచి గొప్ప విభ్రాంతి ఆశ్చర్యాన్ని పొందుతున్నాడు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. చూసారా, పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ ఆయన అని ఉంది. కనుక త్రిత్వములో ఒక వ్యక్తి ఆయన, తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు ఎలా ఉన్నాడో పరిశుద్ధాత్ముడు కూడా అలాగే ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందిరని 1:8లో మనం చూస్తాం. ఇప్పుడు వీరు వచ్చి అపొస్తలులు వచ్చి ఈ బాప్తిసం పొందిన వారి మీద చేతులుంచినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీడని అడిగను. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకున్నందున నీవెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపలేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనని చెప్పాను. ఇతడు గారడి విద్యలు పోలేదు. ఎప్పుడైతే వీరు ఆ బాప్తిసం పొందిన వారి మీద అపొస్తలులు వచ్చి వారి మీద చేతులుంచినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నింపబడితే ఈ సీమోను కూడా ఆ వరము నాకిమ్మని కూర్చున్నాడు. బుద్ధి మారలేదు. బాప్తిసం పొందుతారు కానీ బుద్ధి మారదు. కాబట్టి వచ్చే సంచికలో మిగతా భాగాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, సత్యస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎవరైతే స్పాన్సర్గా ఉన్నారో తానికొండ నిర్మల గారిని, రూబేన్ గారిని, సౌమ్యను, రవితేజను దీవించండి. రవితేజకు ఉద్యోగము దయచేయండి. వీసా అనుగ్రహించండి. ఇంతవరకు నీ వాక్యం వినటువంటి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రార్థన టీవీ శ్రోతలందరినీ దీవించండి. నీ వాక్యం వెల్లడవటం ద్వారా వెలుగు వారికి కలుగునట్లుగా, ఆశీర్వాదములు వారికి కలుగునట్లుగా, వారికి అనేకమైన తండ్రి దీవెనలు అనుగ్రహించబడులాగున సహాయం చేసి మీ ఆత్మను వారి మీద కుమ్మరించవలసిందిగా ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొద్దు నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకముదున సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఇంతవరకు ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ ప్రభు వచ్చు వరకు సదాకాలము తోడయుండి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక, జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. మా వందనములు.
మా కొరకు మా పరిచర్య కొరకు సంఘము కొరకు ప్రార్థించండి ప్రభు మరలా మరలా మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు అందరికి అందరికి వందనాలు అందరికీ వందనాలు.